హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక ముచ్చట్లు. జై శ్రీ వేదం అండి. ఇక్కడ ఇదేంటంటే బాసరలో అండి, బాసరలో ఆశ్రమం అన్నమాట స్వామీజీ గారిది. గిరి స్వామీజీ గారు అని చెప్పాను కదండి, వేదం నేర్చుకుంటున్నాను. ఆశ్రమం గురూజీది అనమాట ఆశ్రమం అంతా. ఇక్కడ ఆవులు ఉన్నాయండి, మూడు ఆవులతో స్టార్ట్ చేశారు గురూజీ. ఇక్కడ మూడు ఆవులతో ఉన్నప్పుడు ఉన్నాయట, ఇప్పుడు 30 ఆవులు అయ్యాయండి. ఈ ఆవులని 300 ఆవులు చేయాలన్న స్వామీజీ గారి కోరిక అనమాట. ఇదంతా అటు వెళ్తే ముందుకు వంటశాల అండి, కార్ పక్క నుండి వెళ్తే. ఇక్కడ అమ్మవారు చూడండి, లలితాదేవి అండి, శ్రీ వేద లలితాదేవి అమ్మవారు అన్నమాట. అమ్మవారిని ఒక ఆవిడ శారదక్క వాళ్ళ ఫ్రెండ్ తెలిసిన అమ్మ అక్కడ ఆశ్రమం వచ్చేసి నేను ఇక్కడే ఇచ్చేసి వెళ్తాను అమ్మవారిని అని చెప్పేసి అని ఇచ్చారనమాట. ఎక్కడెక్కడో తిరిగారంట అండి పాపము. ఆవిడ అమ్మవారిని చేయించిన తర్వాత గుడి కన్స్ట్రక్షన్ చేస్తూ ఆపేశారట. అక్కడ నుండి ఎక్కడ పెట్టాలో అర్థం కాక కొన్ని రోజులు టెంపుల్లో అట్లా పెట్టి చాలా కష్టాలు పడ్డారట అండి. లాస్ట్కి గురూజీ దగ్గరికి శారదక్క గారు తీసుకొస్తే అక్క చెప్పిన మాట ప్రకారం ఇక్కడ వచ్చి చూస్తే చాలా బాగుంది అని చెప్పేసి స్వామీజీ గారికి నేను ఇక్కడే ఇచ్చేస్తానండి, మీ ఆశ్రమంలోనే వేదం ఉంది, ఎప్పుడు వేదం చదువుతూ ఉంటారు, రుద్రము అవి అన్నీ పాఠశాల కాబట్టి ఇక్కడ బాగుంటుంది, నాకు ఇది నచ్చింది ఆశ్రమం అని చెప్పేసి ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోయానమాట. ఇక్కడ ఇది పిల్లలు ఉండడానికండి కట్టారు, ఫస్ట్ కట్టిందనమాట. తర్వాత పిల్లలు ఉంటారండి, వాష్రూమ్స్ అక్కడ పక్కన, ఈ రూమ్స్ అన్నమాట అన్నీ అక్కడ. ఇవన్నీ రూమ్స్, అక్కడ స్లాబ్ వేసినవి అటు సైడ్ ఉన్నాయండి అమ్మవారు బ్యాక్ సైడ్లో, ఇక్కడ ఇదంతా సైడ్లో అనమాట. మాకు మేము 1 వీక్ ఉన్నాం కదండి, అప్పుడు మాకు ఇక్కడ క్లాసెస్ చెప్పారనమాట గురూజీ గారు. వారం రోజులు అక్కడే ఫుడ్డు అన్నీ అండి స్వామీజీ గారి సమక్షంలోనే. అక్కడే చాలామంది వేదం నేర్చుకునే వాళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఉన్నారండి. ఇక్కడికి స్వామీజీ గారి దగ్గరికి మోహన్ యాదవ్ అండి, విద్యాశాఖ మంత్రి గారు, మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ గారు వచ్చారనమాట. ఏంటంటే మన వేద పాఠశాల కట్టడానికి హెల్ప్ చేయడానికని, గురూజీకి హెల్ప్ చేయడానికని వచ్చారండి. ఇలా విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది రావాలని, మేము గురువుగారికి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ మా గురువుగారు మాట్లాడుతున్నారు, ఒక్కసారి వినండి. इसलिए आश्रम में पधारे हुए हमारे मंत्रवर जी को सुभागम अब स्वागत. वेद भगवान का और ज्ञान सरस्वती माता का आशीर्वाद हमेशा रहे और उनका भी आशीर्वाद आप लोगों के ऊपर सदा रहे और हमारे आश्रम के जितने भी वेद विद्यार्थी है जो भी पाठ पढ़ते हैं अपने घर में वैसे ही वेद का भी पाठ हो हर घर में, उसके उसी के लिए हमारे जो SVBP. విన్నారు కదండి స్వామీజీ గారి మాటలు. ఇక్కడ ఏంటంటే మనకి డబ్బు ముఖ్యం కాదు, వేదం అనేది ముందుకెళ్ళాలి, ప్రతి ఇంట్లో వేదం ఉండాలి, చదవాలి అని చెప్తున్నారండి. ఇక్కడ మన విద్యాశాఖ మంత్రి గారు స్పీచ్ ఇస్తున్నారు, వినండి. वेद प्रांगण में वेद मंदिर में हम सब कई जन्मों के पुण्य के बाद हमारा ऐसे किसी प्रांगण में आना होता है. यद्यपि ये तो गुरु जी बताते हैं कई जन्मों के पुण्य के बाद हमारी मनुष्य योनि मिली, और मनुष्य योनि में भी कई पुण्य पुराने जन्म में किए हो तो भारत से सुंदर बात है, और भारत में जन्म ले और किसी देवस्थान पर जाने का मौका मिले उसके लिए भी कई जन्म कई पुण्य के ऐसे हिमालय से ऊंचे पहाड़ की आवश्यकता पड़ती है. हम सब सौभाग्यशाली हैं, देख सकते हैं, हमको ज्यादा कुछ समझने की जरूरत नहीं, लेकिन हमारे पर भी एक जिसको बोलना चाहिए कि ज्ञान की परंपरा हमारे यहाँ है, लेकिन ज्ञान की परंपरा में ज्यादा ज्ञानी बनने में कभी कभी हमको अज्ञानी और ज्ञानी में फर्क करने में भी कष्ट हो जाता है. जो ज्ञान की परंपरा इतनी उज्ज्वल है, इतनी उत्कृष्ट है, जैसे स्वामी जी जो
कपड़ा धारण कर रहे हैं, ये अग्नि कलर अग्नि रंग है और अग्नि से तात्पर्य सूर्य के उस समक्ष ఇక్కడ స్పీచ్ అయిపోగానే స్వామీజీ గారు ఏం చేశారంటే విద్యాశాఖ మంత్రి గారికి టేబుల్ సిస్టమ్ అరేంజ్ చేయించారండి. అయితే వాళ్ళు వారు ఏమన్నారంటే విద్యాశాఖ మంత్రి గారు మోహన్ యాదవ్ గారు ఏమన్నారంటే మనం కింద కూర్చొని అందరితోనే తిందామని చెప్పేసని, అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామీజీ గారు అందరూ మళ్ళీ కూర్చొని ఇక్కడ అందరితో పాటు కూర్చొని భోజనం చేశారండి. చాలా సింపుల్గా అలా మంత్రి అయినా కూడా ఎంత సింపుల్గా వచ్చారు చూడండి. అలా అక్కడ ఏసీలో అరేంజ్ చేసినా కూడా అది వద్దు అని చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చొని వేడికి చెమటలు వస్తున్నా కూడా అలాగే కూర్చొని అలా తిని తినేసి మళ్ళీ నైట్ వరకు ఉన్నారండి. మధ్యాహ్నం 1 గంటలకు వచ్చారు. అక్కడ స్పీచ్ అవన్నీ పూజ ఫస్ట్ హోమము అవన్నీ జరిపించారనమాట స్వామీజీ గారు. ఓపెనింగ్ అమ్మవారిది మన విద్యాశాఖ మంత్రి గారే చేశారనమాట, లలితాదేవి మాతది, పేద లలితాదేవి మాత గారిది. అక్కడ నుండి ఇక్కడ భోజనాలు స్పీచ్ తర్వాత భోజనాలు తర్వాత ఇక్కడ నుండి బాసరలో మన హారతి ఉంటుంది కదండి, గంగా హారతి ఘాట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చారు కాబట్టి వారందరూ కూడా సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు. మరి ఒక 10 నిమిషాల కార్యక్రమం కార్యక్రమం ప్రారంభించాం 2 నిమిషాలు, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చారు కాబట్టి వాళ్ళు తెలియాలి ఆశ్రమంలో ఏం జరుగుతుంది, గోదావరి హారతలు ఏం జరుగుతుంది అనేటువంటి 2 నిమిషాలు ఒక్కొక్కరు చెప్పిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభిస్తాం. దేశం మీద మన తర్వాత మాట్లాడదాం. దయచేసి ఇక్కడ కూర్చున్న భక్తులందరూ కూడా సైలెంట్ గా ఉండి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాము. పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి జయ శ్రీవేదం జ్యోతి గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. జయ శ్రీవేదం అండి. ముందుగా గురువు గారికి పాదాలు అర్పణ. ఇక్కడికి విచ్చేసిన ఆనక మంత్రి గారు మోహన్ యాదవ్ గారికి మేము ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో వేదం నేర్చుకుంటున్నామండి. ఆన్లైన్లో వేదం నేర్చుకుంటూ ఆఫ్లైన్ ఉందని మా గురువు గారు చెప్తే ఇక్కడికి ఆఫ్లైన్ కని అసమానికి వచ్చామన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని భయంకరంగా అనిపించింది అనమాట. అక్కడ ఎట్లుంటుందో ఏంటో మేము వస్తే అని గురువు గారిని అడిగితే చాలా బాగుందమ్మా మీ పుట్టింటికి ఎలా అయితే వెళ్తారో అలా రన్ చేసి చెప్పారు. మాకు అలాగే అనిపించిందండి. వచ్చి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా బాధ అనిపించింది. ఇక్కడికి 7 డేస్ ఇంత తొందరగా అయిపోయాయా, మేము వచ్చి ఇంత అయిపోయిందా, ఇట్లా వెళ్తున్నామా అని బాధేసింది అనమాట. చాలా సంతోషంగా ఉందండి. మాకైతే ఇలాంటి గురువు తరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేమైతే అందరూ కూడా వేదం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం తల్లిలో నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అందరూ పిల్లలు కాకుండా మనం తల్లిలో నేర్చుకుంటే ఇంటింట్లో ఒక రోజు ఒకసారి 2 రోజులు ఒకసారి 3 రోజులు అరే బాగుంది అని వాళ్ళు కూడా కంటిన్యూ గా వచ్చేస్తారు. మన పిల్లలు మన దాకా వచ్చేస్తారు ఖచ్చితంగా. అందుకనే తప్పకుండా వేదం నేర్చుకోండి. ఇంకోటి ఏంటంటే మన కాశీలోనే ఇలా ఉంటుంది గంగా హారతి అంటే. మనకి ఎక్కడ కూడా లేదు హారతికి గంగా హారతి అంటే, ఎక్కడ లేదు కాశీలోనే ఉంటుంది. మొన్న వెళ్ళేస్తామండి కాశీకి. అక్కడ ఎలా అయితే జరుగుతుందో మన గురువు గారి సమక్షంలో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విశేషం అండి. ఇది చాలా కాశీలో ఎలా ఉందో అలాగే ఇక్కడ జరిపిస్తున్నారు. ప్రతి 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఇలా జరుగుతుందని మా తర్వాత తెలిసింది. అయితే ఇంకోటి ఏంటంటే గురువు గారి దగ్గర చెప్పే విధానం చాలా బాగుందండి. ఎస్పీటీపీ ఛానల్లో వచ్చిన భక్తులందరూ ఎస్పీటీపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా వేదం నేర్చుకోండి అది నా యొక్క రిక్వెస్ట్ అండి. నేర్చుకుంటే అందరూ కోపం వచ్చేసింది, వస్తుందో రాదు కదా అని. నేర్చుకోండి ఖచ్చితంగా. ఎస్పీటీపీ ఛానల్లో గురువు గారు చెప్పే విధానం చాలా బాగుంది. ఒక్కసారి గురువు గారు చెప్తే మనం 2 సార్లు అనేలాగా కామ్ తీస్తున్నారు. అలా నేర్చుకోనండి. ఇంకోటి ఏంటంటే మన అక్కడ నుండి మన విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. జై శ్రీ వేదం అండి. జై శ్రీ వేదం. వేదం వందే జగద్గురు అండి.
అయితే ఆ రోజు మాట్లాడేటప్పుడు అయితే కొంచెం భయమేసిందండి నాకైతే ఇంతమంది ముందు స్పీచ్ అంటే చాలా భయమేసిందన్నమాట నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే విద్యాశాఖ మంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు వచ్చి స్వామీజీ గారికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానని చెప్దామనుకున్నానండి అందరినీ చూసేసరికి ఆ మాటలు కొంచెం భయమేసిందన్నమాట ఆ విషయం అనుకున్నాను కానీ చెప్పలేకపోయానన్నమాట ఆ వీడియో చూస్తున్న వారందరూ మన స్వామీజీ గారికి వేద పాఠశాల గురించి ప్లేస్కి కానీ కట్టడానికి కానీ హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతైనా సరే అండి నెలకు 100 రూపాయలు కూడా ఇమ్మని చెప్తున్నారు అలా 12 నెలలకి 1200 అలా ఇచ్చినా సరే అని చెప్తున్నారన్నమాట అలా ఇచ్చైనా సరే హెల్ప్ చేయండి మన స్వామీజీ గారికి వేద పాఠశాల కట్టాలి వేదం నేర్పించాలి అందరికీ అందరూ అదే సంకల్పంగా పెట్టుకున్నారండి అలాగే మేము కూడా అందరం సపోర్ట్ చేస్తాము అని అక్కడ మాటిచ్చి వచ్చామన్నమాట తప్పకుండా మాకు చాతనైనంత వరకు సహశక్తులా ప్రయత్నిస్తామని చెప్పామండి స్వామీజీ గారికి అయితే చేస్తామండి ఖచ్చితంగా ఎంతో కొంత హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము చేస్తాము అయితే ఇదంతా స్పీచ్ అన్నమాట ఇక్కడ మన ఎంపీపీ గారండి శంషాబాద్ ఎంపీపీ మాట్లాడారన్నమాట తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మాట్లాడారు प्रसंग और बाकी बातें महाराज जी ने बता दी मैं अनुवाद में पूछता जा रहा था पास में के बात क्या हो रही है बहुत बार मेरे को समझ में आती जाए कि क्या बात हो रही है कुछ तो समझा कुछ पकड़ने का क्या जैसा शरीर है और शरीर में ये रक्त का जो प्रवाह होता है ऐसे भारत माँ की रक्त की धमनियों में ये रक्त का प्रवाह की तरह गंगा जी नर्मदा जी यमुना जी ये पूरे भारत की धमनियों की तरह ये प्रवाहमान होती है ये प्रवाहमान है तो भारत एक जीवित इकाई की तरह ध्यान में आता है अन्यथा वो द्रव समान है उसमें कोई प्राण नहीं है क्योंकि हमने अपने इस भौगोलिक भूखंड को जीवित इकाई माना है हमने उनमें प्राण माना है हमने वसुंधरा को वसुंधरा देवी करके उनका अपना पूजा अर्चन करते हुए मनुष्य के समान जैसे व्यक्ति का व्यक्तित्व होता है, ऐसे हमारे भारत का जीवन మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ గారు స్పీచ్ ఇచ్చారండి అలా స్పీచ్ అయిన తర్వాత ఇక్కడ హారతి చూసారండి హారతి అయిన తర్వాత డిన్నర్ ఇక్కడే గుడిలోనే ఇక్కడే హారతి దగ్గర చేసి నైట్ 8:30 అట్లా బయలుదేరానండి హైదరాబాద్ వెళ్ళారట అయితే ఆ రోజంతా ఇక్కడే ఉన్నారనమాట మధ్యాహ్నం వచ్చి 1:00 వచ్చారు అక్కడ ఆశ్రమంలోనే ఉండి అక్కడే లంచ్ చేసుకొని నైట్ ఇక్కడికి వచ్చి నైట్ వరకు స్వామీజీ గారితోనే స్పెండ్ చేశారండి విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు స్వామీజీ గారితో ఒకరోజు అలా స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి మాకు కూడాను ఓకే అండి ఇదంతా ఇక్కడ మాట్లాడిన తర్వాత హారతి అయిందండి ఇక్కడ హారతి అయిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు స్వామీజీ గారికి శాల్వా కప్పి ఒక దండ వేశారండి తర్వాత స్వామీజీ గారు కూడా విద్యాశాఖ మంత్రి గారికి మరియు ఎంపీపీ మన శంషాబాద్ ఎంపీపీ గారికి ఇద్దరికీను శాల్వాస్ కప్పి ఇలా ఆశీర్వదించారండి అది కూడా ఉంది కొంచెంగా తీసానండి స్పీచ్ కూడా చాలా పెద్దగా ఉండే షార్ట్గా తీసి పెట్టానన్నమాట ఇక్కడ అమ్మవారి దగ్గర అండి గంగా హారతి గోదావరి నది ఒడ్డున హారతి దగ్గర మాత గంగామాత అండి చాలా బాగుందండి శివుడు శివులు అన్నీ ఇక్కడ అయిన తర్వాత మేము ఒకటి ఫోటో దిగామన్నమాట స్వామీజీ గారితో విద్యాశాఖ మంత్రి గారితో ఇక్కడండి సన్మానం ఇట్లా చేశారు చూడండి శాల్వా కప్పి తర్వాత ఇక్కడ ఏమిటంటే స్వామీజీ గారికి శాల్వా కప్పారండి దండ వేసి ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు చూడండి దేవా దేవా మదంతం మన మదంతు దేవా
यहाँ गोदावरी के किनारे आज मैं डॉक्टर मोहन यादव एंड कृष्ण मिस्टर मध्य प्रदेश परम पूज्य स्वामी विद्यानंद जी महाराज के श्री देवी भारती पीठम बापर में दिन भर से अलग अलग कार्यक्रमों में सम्मिलित हुआ। मुझे बड़ा अद्भुत लगा और खास करके आज के इस परिप्रेक्ष्य में वेद की शिक्षा को लेकर के हमारे सभी समाज के इकड़ा मंत्री गारिनी मल्ली मात्लाडमनारंडि एबीएन टीवी वालू डीवी नाइन वालू हेचम टीवी वालंदरू वच्चारन्नमाट मात्लाडमंटे मल्ली अला मात्लाडारु स्वामी मन विद्याशाख मंत्री गारु मोहन यादव गारु इला वच्चि मी अमूल्यमैन समयान्नि माकु मा स्वामी गारि दग्गर इला उन्नंदुकु चाला संतोषमंडि मीकु धन्यवादालु कूडा मन ఇలా అందరూ వచ్చి పిల్లలందరూ కూడాను ఫొటోస్ దిగారండి నేర్చుకునే పిల్లలన్నమాట వీళ్ళందరూ అక్కడ వేద పాఠశాలలో ఉండేవాళ్ళు ఇక్కడ మేము కూడా దిగామన్నమాట ఒక ఫోటో ఇలా అండి మళ్ళీ తర్వాత అక్కడికి వెళ్ళామండి ఆశ్రమానికి వెళ్ళి అమ్మవారికి మళ్ళీ దండం పెట్టుకొని వచ్చామన్నమాట ఓకేనండి ఇలా ఉంది వీడియో అయితే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో జై శ్రీ వేదం అండి జై శ్రీ వేదం వేదం అందరం నేర్చుకుందామండి వేదాన్ని వేద పాఠశాల గురించి మనం అందరం కూడా ఒక్కసారి పాటు పడదాం ఏదో ఒకటి మనకు తోచిన సహాయం మనం చేద్దామండి స్వామీజీ గారికి ఓకేనండి మళ్ళీ కలుస్తాను జ్యోతక ముచ్చట్లతో బాయ్ అండి జై శ్రీ వేదం అండి